ధూమపానం మద్యపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్ కారకం. సిగరెట్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కన్సంప్షన్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. నువ్వా? అరే ఏంటయ్యా నువ్వు? చెప్పాను కదా నీ కూతురు వెతుకుతున్నాము, త్వరగానే చెప్తాను అని. ఓ స్టేషన్కి ఇంటికి పదే పదే వచ్చి నష్టపెడతావు. అయ్యా నా బిడ్డ యాడుందో ఎట్లాగుందో తెలియక దినాము భయం భయంగా గడుపుతున్నావయ్యా. మా ఆవిడ నగలు పుస్తల తాడుతో సహా తీసుకొచ్చారయ్యా. అది కాదయ్యా. ఇవి తప్ప నా దగ్గర ఇంకా ఏమి లేవయ్యా. ఇవి తీసుకుని నా బిడ్డ ఎక్కడుందో తొందరగా ఎత్తి పెట్టాడయ్యా. నీ బాధ నేను అర్థం చేసుకోగలను. నీ కూతురు దొరకగానే నేను కబుర్ చేస్తాను, ఇంటికెళ్ళు. గుడ్ మార్నింగ్ సార్. ఏంటి అంటే మేడం పొద్దున్నే పోతద్దాం ఇన్వెస్టిగేషన్. అబ్బా గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. ఆఫీస్లో ఉంటాం మేడం. ఏంటండి
ఆ పెద్దన్న ప్రాబ్లం ఏంటి? ఎనీథింగ్ ఈజ్ సీరియస్. వాళ్ళ కూతురు 3 వారాల నుంచి కనిపించట్లేదు. అది మరి నేరస్తుల్ని పట్టుకోవచ్చు కదా. మీ కేక్ లిస్ట్ దొరకలేదా? అదే పనులు ఉన్నావు. పోనీ ఈ కేసుని సాల్వ్ చేయడానికి నన్నే విని మీకు హెల్ప్ చేయమంటారా? నువ్వు హెల్ప్ చేస్తావా? హలో, పేరుకే ప్రైవేట్ డిటెక్టివ్ గానీ అసలు గిన్నెలు తోటం తప్పించి ఎప్పుడైనా ఈ కేసు అయినా సాల్వ్ చేసావా? హే సిల్లీ, ఆ కేసులు సాల్వ్ చేయడం అంత ఈజీ విషయం కాదు తెలుసా. పెద్ద పెద్ద మేధావులకే కుదరట్లేదు. అసలు ఎన్నో పెండింగ్ కేసులు షెల్ఫుల మీద ఉన్నాయి, అందులో ఈ అమ్మాయి కేసు ఒకటి. అయినా అదిగో ఈ బఫూన్ గారిని అసిస్టెంట్లో పెట్టుకుని నీకు నువ్వు షెర్లాక్ హోమ్స్లో ఫీల్ అవటం తప్ప అసలు భారీ డ్యూటీ అంటూ తెలుసుకో. అది సరిగ్గా చెయ్యి. ఓకే. ఈడు సింగంలో సూర్య మరి మేడం. ఒక్క నేరస్తుడు కూడా నా నుంచి తప్పించుకోలేడా? నేనేంటో చూపించే టైం వచ్చింది. చూపిద్దాం మేడం. ఒక పని చేద్దాం మేడం. ఏ దావూద్ ఇబ్రహీంలో పట్టుకుందాం, మన పవర్ ఎందుకు తెలుస్తుంది. దావూద్ ఇబ్రహీం ఫైల్స్ మన టేబుల్ పైకి ఇంకా రాలేదులే, కానీ మా ఆయన పెండింగ్ కేస్ ఫైల్స్ అన్ని తీసుకుంట్రా. ఆఫీస్లో వెయిట్ చేయి. చిటికలో తెస్తాం చూడండి. ఈ ఫైల్ చూస్తుంటే కేసుని ఎప్పుడో చెదలు తినేసినట్టున్నాయి. మొగుళ్ళు చిరాకు పడి పిల్లలపై డామినేషన్ చేద్దామని చూస్తుంటారు, అప్పుడు ఇంకా చిరాకు పడి మనమే డామినేట్ చేయాలి. అరి ఎందుకు సేపు ఫోన్ లిఫ్ట్ చేయడానికి? ఏమైంది అంత టెన్షన్ పడుతున్నావు? దారికి హార్ట్ అటాక్ అని చెప్పిరపించి 2 రోజుల్లో నాకు పెళ్లి చేసి నాకు హార్ట్ అటాక్ తెప్పించారా? మ్యారేజ్ అయితే పండు చేసుకోవాలి. నువ్వేం బెయిలా ఉన్నా? అరే అసలు అమ్మాయిలతో మాట్లాడడం రా, నాకు డైరెక్ట్ గా తీసుకొచ్చి సోబడంలో కూర్చోబెట్టారా? అందుకే కాలేజ్ లో ప్రాక్టికల్స్ చేయమనేది ఒక పెగ్గే అంత సెట్ అయిపోతుంది. అరే నువ్వు రారా, నిన్ను వేసుకుంటా. టెన్షన్ పడకరా, తేడా అనుకుంటారు. నమ్మకున్నట్టుంది, తర్వాత కాల్ చేస్తాను. అనుకో పాలు. అయ్యో, నేనే కంగారు పడుతున్నా అంటే మా ఆయన ఇంకా కంగారు పడుతున్నాడు. ఇంకా జరిగినట్టే. నెక్స్ట్ ఏం చేయాలండి? నెక్స్టా అండి? మా ఫ్రెండ్ చెప్పిందండి, లైట్స్ ఆఫ్ చేయాలంట. సరే అండి, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలండి? సినిమాలో హీరో హీరోయిన్లు పాట పాడుకుంటారు కదండి, మనం కూడా పాట పాడుకుందామండి. శృతి, సిగ్గింది పెళ్ళి తర్వాత కూడా ఏంటి?
సునతాపం మోహం అంతా నీ వల్లే నీ వల్లే నా ఊపిరి ఊహల లోకం అంతా నీ వల్లే ఇంకేదో కావాలంటూ మనసే అడిగిందో ఇంకేదో ఇవ్వాలంటూ వయసు పిలిచిందో పల వేసే సోకులనే తమ కల్లో ఇంత సీరియస్ డిస్కషన్ లో ఏదో మేడం కాల్ చేసింది. ఇంత అట్టయిందంటే హస్బెండ్ అదే అయి ఉంటాడు. మై హస్బెండ్. ఓ హస్బెండ్ మేడం రాగానే మేడం గొర్రె పిల్ల అయిపోద్ది. చెప్పండి. హే బామ, నా ఫైల్స్ లో ఒక ఇంపార్టెంట్ ఎన్వలప్ మిస్ అయింది. మన రూమ్ లో ఉందని చూడు. బాసాలు తోమడానికి తప్ప దేనికి పనికిరానన్నావు కదా. ఇప్పుడు ఆఫీస్ పనులు ఎలా చేస్తాననుకుంటున్నారు చెప్పండి. అబ్బా, అప్పుడెప్పుడు అన్న మాటకి ఇప్పుడు రివెంజా? కొద్దిగా ఇంపార్టెంటే, చూడవే. ఎప్పుడన్నా మాట మాటేగా, ఎలా మర్చిపోతాను? మీరెంత బతిమలాడినా టైం వేస్ట్. సత్య, ప్లీజ్ విసిగించుకో. నేను చాలా టెన్షన్లో ఉన్నాను. అప్పుడేదో ఆట పట్టించడానికి అన్నాను. ద టెన్వెల్ప్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు మీ. అది నాకు చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ సీ. సరే, లైన్లో ఉండండి. థ్యాంక్స్. ఉందిలేండి, మీరేం కంగారు పడకండి. అను, ఇంతకీ గిన్నెలు తోమేశావా? హే, ఆట పట్టించడానికి అన్నాను. బాయ్. ఓకే బాయ్. ఏముండొచ్చు ఇందులో? ఫ్యాన్కి మూడు రెక్కలున్నట్టు పక్షికి కూడా మూడు రెక్కలుంటాయి. అక్కడక్కడ తిరుగుద్దేమో. మేడం, అది రెక్కలు వచ్చి ఇది. మా ఆయన దీని గురించి ఇంత కంగారు పడ్డాడు. అసలు అంత ఇంపార్టెంట్ మ్యాటర్ ఏముండి ఉంటుంది ఇందులో? మేడం, డౌట్ వచ్చినప్పుడే ఓపెన్ చేసేయాలని మా నాన్న చెప్పాడు. మేడం, నేను 10th క్లాస్ చదువుతున్నప్పుడు నేను ప్రేమించిన అమ్మాయి యొక్క సాక్సులు కబోర్డ్ లో జాగ్రత్తగా దాచుకున్నాను. సార్ కూడా అలాంటి మధుర జ్ఞాపకాలు ఏవో కబోర్డ్ లో దాచుకుని ఉంటారు. ఇంట్లో వాళ్ళు బాధుడు తట్టుకోలేక దీని దగ్గర ఏదో డబ్బులు జాయిన్ అయితే దీని బాధుడు మరీ ఎక్కువైపోతుంది. బెంచికర్లు తిరిగి పాపం లైన్లో పెట్టానే, అది రేపు మాపు పడకపోదా? నేను ఒక ఏజెన్సీ పెట్టి అందులో నిన్ను సర్వెంట్గా పెట్టకపోనా? దీంట్లో ఏదో తెల్ల కాగితం ఒక్క అతుకు చేతి తీసొచ్చు కదా. ఏది మేడం? అవును మేడం, కానీ అక్షరాలు కనిపించట్లేదు మేడం. అబ్బాబ్బా, ఏం ఐడియా మేడం. మీ బ్రెయిన్ ఉందో చూశారు, మెగా పిక్సెల్ కెమెరా. ఏం వేశారంటే దొరికాల్సిందే. వావ్, లూని మేడం. లూని ఏంటి మేడం? లోనా లాగా? లోనాకి లేడీ వర్షన్ ఏమో. ఏదో పిచ్చాస్పత్రి అడ్రస్ లో ఉందిరా. ఓ, మెంటల్ మన పంచాస్. ఇదేదో మీ ఆయనకి పనికొచ్చిందే మేడం. Thank you.
చేశాను, చాలా బాగుంది. ఇంకేంటి చెప్పు. అలాగే చూశాను. ఓకే, అలాగే కాల్ బ్యాక్ చేస్తాను. పొద్దున్నే ఎవరు? ఏంటా చేత ఉన్నామా? చేత తీసుకెళ్ళడానికి వచ్చాను. మమ్మీ వాళ్ళు కూడా ఎవరు లేరు, అక్కడ మూలన ఉంటుంది, తీసుకొని వెళ్ళు. అట్టగే అమ్మా. ఎక్కడికి వెళ్ళి ఉండొచ్చు అబ్బా? జ్యోతి, ఇల్లంతా ఎదిగిన ఎక్కడ లేదు. లక్కీ, నా పెళ్ళైన తర్వాత కూడా నిన్ను మర్చిపోలేకపోతున్నాను. మనం ప్రేమించుకున్న గుర్తులు అనుక్షణం నన్ను చంపేస్తున్నాయి. నిన్ను విడిచి ఉండలేకపోతున్నాను. ఓ హాయ్, నువ్వా? కూర్చో. నా లవర్ బుజ్జిముండ నాకు హ్యాండ్ ఇచ్చి వేరే వాడిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. అప్పటి నుంచి ఇదే నా లవర్ అయిపోయింది. ఐ లవ్ ఇస్ గాన్. నా మొగుడు ఒక అమ్మాయిని ప్రేమించాడు, వాడి వాలకం చూస్తుంటే చచ్చేటట్టున్నాడు. కళ్ళలోన ఉన్న కమ్మని కలలు నిజముగా నిలిచేనే, గుండెలోన ఉన్న ఆశలు నీలా ఎదురుగవాలేనే. ఎన్నెన్నో కాంతులే నువ్వు నన్ను చేరగా, ఏవేవో ఊహలే ఎదలో తీయగా. ఒక నువ్వు ఒక నేను ఒకటయ్యే ఇద్దరం, మునుపెప్పుడో రాసుందే విడిపోని బంధం, ఇప్పుడిప్పుడే విరిసిందే మనకంటూ లోకం. మది మురిసే ఆనందం మరి కాదా మన సొంతం. మనల కలపాల నీలకే పంపించాడు.
ఇంగి నేల మధ్య ఉన్న చిన్న స్నేహమే చిరు చినుకే సాక్ష్యమే. నీకు నాకు మధ్య ఉన్న ఈ బంధమే మన ప్రేమే సాక్ష్యమే. నాలో ఉన్న ప్రాణానికి ప్రాణం నీవే. ఒక నువ్వు ఒక నేను ఒకటయ్యే ఇద్దరం. మది మురిసే ఆనందం మరి కాదా మన సొంతం. ఏయ్ శృతి, అలా ఎలా కట్ చేసుకున్నావు? చూసుకోవాలిగా, చూడు ఎంతలా తెగిందో. అయ్యో పర్వాలేదు, చిన్నదెంపే. ఇప్పుడు ఏం జరిగిందని ఎంత కంగారు? చిన్న దెబ్బేగా ఎందుకు ఏడుస్తున్నావు? ఒకవేళ పొరపాటు నీకేమైనా అయితే ఆ ఊహను కూడా నేను భరించలేను. నమస్తే మేడం, లక్కీ కంపెనీ నుండి ప్లాట్స్ అమ్ముతున్నాం. 100 గజాలు 2 లక్షలే మేడం. అయ్యో నాకు వాటి గురించి పెద్దగా ఐడియా లేదండి. మా వారు ఇంట్లో లేరు, ఆఫీస్కి వెళ్ళారు. ఎప్పుడు వస్తారండి? ఈవినింగ్ వస్తారు, అప్పుడు రండి. ఈవినింగ్ వస్తారా? కొంచెం దాహంగా ఉంది, కొంచెం వాటర్ ఇస్తారా? సరే ఇక్కడ వెయిట్ చేయండి, నేను వెళ్ళి తీసుకొని వస్తాను. హలో, వాట్? సరే అలాగే. ఇలా ఎప్పుడు పడితే అప్పుడు ఎంత పడితే అంత ట్రాన్స్ఫర్ చేస్తే మన సేవింగ్స్ ఏముంటాయండి? హే అది నా చెల్లి, ప్రాబ్లం వస్తే నా ఆస్తి అంతా అమ్మాయిని ఇస్తాను తనకి. అది నీ చెల్లైతే నేను నీ భార్యని. నీ చెల్లంటే ఎక్కువ ఇష్టమా, నేనంటే ఎక్కువ ఇష్టమా? అలా అంటావేంటి? నాకిద్దరు సమానమే. టాపిక్ డైవర్ట్ చేయకు. మీ చెల్లంటే ఎక్కువ ఇష్టమో, నేనంటే ఎక్కువ ఇష్టమో క్లారిటీ ఇవ్వు నాకు. అంతవరకు వస్తే నీకంటే నా చెల్లె ఎక్కువ ఇష్టం. షిట్. ఏ పో, మళ్ళీ పిలుస్తున్నాడు సిగ్గు లేకుండా. కోపం తగ్గిన తర్వాత నువ్వేరా? ఇదేమైనా సూసైడ్ చేసుకుంటుందా? టెన్షన్ తప్పుడు పక్కిపోతుంది.
ఇప్పటికే టైం పదైంది, ఆఫీస్ టైం కూడా అయిపోయింది. త్వరగా ఫ్రెష్ అయ్యి వస్తే బ్రేక్ఫాస్ట్ రెడీ చేసి పెడతాను. నేను కోపం తగ్గించాలంటే ఇంత టార్చర్ అనుభవించాలన్నమాట. ఏనేహో, దీని మూడు బాగున్నప్పుడే బయటకు వెళ్తే మంచిది. శ్రద్ధ, శ్రద్ధ, ఏంటి డోర్ వేసుకోకుండా సోఫాలో అలా పడుకున్నావు? 56 మిస్టర్ కాల్స్. ఐమ్ సారీ బేబీ. ఇవన్నీ నీ ఉత్త డ్రామాలే. కావాలనే నీ ఫోన్ సైలెంట్లో పెట్టావు కదూ. పెళ్లి కాకముందు అర్ధరాత్రి కాల్ చేసినా చిటికని లిఫ్ట్ చేసేవాడివి, పరిగెత్తుకుంటూ వచ్చేవాడివి. ఇప్పుడేమైంది? నీకు నా మీద మోసి తీర్పైనట్టుంది కదూ. నీకన్నా అందగత్తలు ఎంతో మంది నా వెంట పడ్డారు పెళ్లి కాకముందు. అయినా నేను పిచ్చోళ్ళలాగా నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను, అది నా బుద్ధి తక్కువ. నువ్వు కార్ కావాలనుకున్నావు కదూ, అది గిఫ్ట్ ఇద్దాం అనుకున్నా, అది నా బుద్ధి తక్కువ. సారీ రా, ఐఎమ్ సో సారీ బేబీ. నన్ను క్షమించావా? నిజంగా చూసుకోలేదు, కావాలని సైలెంట్లో పెట్టలేదు, ఇంకెప్పుడు పెట్టను. ఓకేనా? నీ కోపం ఎలా తగ్గించాలో నాకు బాగా తెలుసు. ఈ కాల్ కూడా నొక్కు. ఇది కరెక్ట్ ప్లేస్ కాదు, మన ప్లేస్కి వెళ్దాం పద. ఓ షిట్, ఛార్జింగే ఎక్కలేదా? లక్కీ ఇప్పటికే ఎన్నిసార్లు కాల్ చేస్తుంటాడు. అయ్యో, పబ్ దగ్గర ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాడు. ఇప్పుడు ఏమైందని ఇలా మాట్లాడుతున్నావు? పెళ్ళైనా కూడా నేను నీతో మాట్లాడుతున్నానంటే అర్థం చేసుకో, నేను ఎంత ఇష్టపడుతున్నాను. నేను చెప్పేది విను ప్లీజ్, కట్ చేయకు. నేను విన్నాను, అది అది పెళ్లి చేసుకోకముందు మాట అండి. ఎడ్డెడ్డిగా దొరికే ఒకదే, ఈ కాకమ్మ కథలని నా దగ్గర చెప్పకు, చంపేస్తా. ఎందుకు గజగజన అనుకుపోతున్నావు? నేను ఒక్కడి దాన్ని లవ్ చేశాను, నువ్వు ఒక్కడిని లవ్ చేశావు, ఇందులో తప్పేముంది? నువ్వు ఇప్పుడే ఆ లక్కీ గారి దగ్గరికి వెళ్ళిపో, నాకు ఏం మాత్రం అభ్యంతరం లేదు. రాజ్, చెప్పు. నువ్వు ఇంతలా అర్థం చేసుకునే వ్యక్తి అనుకోలేదు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు నన్ను లక్కీతో వెళ్ళడానికి పర్మిషన్ ఇచ్చినా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు, సమాజంలో వాళ్ళ పరువు పోతుందని నన్ను చంపేస్తారు. అబ్బా, అయితే డైవర్స్ తీసుకో. చూడు, మన ఇద్దరికి ఇష్టం లేదని ఇంట్లో వాళ్ళకి ఆల్రెడీ తెలుసు. సో డైవర్స్ తీసుకుంటామంటే ఏం ఆలోచించరు, ఒప్పేసుకుంటారు. మీరు ఎంత మంచివారండి, థ్యాంక్ యూ సో మచ్. మేడం, సేమ్ పాయింట్ మేడం, ఇక్కడ ఎలా అయితే. ఒక్క నిమిషం మేడం. హలో,
ఏంటి అంత మెల్లగా మాట్లాడుతున్నావు? మనం బాస్ కదా, తన చెక్ చేయడానికి బల్ల కింద నీ అంత రిచ్ కాకపోయినా మేం కూడా కొద్దిగా రిచ్చే. సో చిన్న పార్టీ ఇస్తాను, పబ్బుకొస్తావా? ఇప్పుడే పనులకు జీతం ఇచ్చి వచ్చేస్తానే. బెంజ్ గారు తెచ్చావు కదా? తెచ్చా. ఓకే, ఈ బెంజ్ గారికి బేరం పెట్టచ్చు. మేడం మా చిన్నకి గజ్జుకు గర్జీ కనబడకుండా పోయిందంట, అర్జెంట్ గా హాస్పిటల్ తీసుకెళ్ళాడు మేడం. ఇప్పుడు ఏం చేయాలి అర్థం కావట్లేదు. అయ్యో, ఆ గజ్జుకు కానీ ఎక్కడ చచ్చిపోతే మా చిన్నారు కూడా చచ్చిపోతాడు మేడం. ఒకవేళ బతికిన గజ్జుతో ఉన్న మా చిన్నారు చూసి నాకు పిల్లలు ఎవరు కదా మేడం. అది మేడం, వెళ్ళరానా మేడం? సరే వెళ్ళిపో. అది గజ్జి కుక్క మేడం. అంటే ఇప్పుడు అంటే బెడ్ బుక్ చేసుకోవాలి, మందులు కొనుక్కోవాలి, ఇంజెక్షన్ వేయాలి, సబ్బులు కూడా కొనుక్కోవాలి మేడం. క్లీన్ చేయాలి కదా. ఈ 2000 నుంచి. థాంక్స్ మేడం. సబ్బులకు ఓకే, మరి మిగతా నేనే చూసుకుంటాను మేడం. థ్యాంక్ యూ. సీరియల్ కిల్లర్స్ రోజు రోజుకు రెచ్చిపోతున్నారు, నువ్వేం చేస్తున్నావు? నేను అదే పనిలో ఉన్నాను. ఇంకెన్ని రోజులయ్యా అదే పనిలో ఉన్నానని టైం పాస్ చేస్తావు? నీకు చేత కాకపోతే గాజులు వేసుకుని ఇంట్లో కూర్చో. నువ్వు ఒక పని చెయ్యి. Yes sir. మా టీమ్ తో Yes sir. సోమాజి గోడకి వెళ్ళి ఇన్వెస్టిగేట్ చెయ్యి. Yes sir. సార్ నా అప్లికేషన్ పంపిస్తాను. ఓకే సార్, ఓకే సార్. ఏమైంది? 6 మంత్స్ పడుతుందంట డైవర్స్ కి. 6 మంత్సా? దేవుడా, అదే కదా నా బాధ. ఇంకా 6 మంత్స్ నీ ముఖం చూస్తుండాలి. ఏంటిదంతా సర్ప్రైజ్? ఇవన్నీ నువ్వే చేసావా? ఒక్కసారి స్కోర్ చూసుకుని ఇచ్చేస్తా ప్లీజ్. బయటికి వెళ్ళాల్సిందే. నన్ను అవాయిడ్ చేయకు. సరే, నీ మొగుడు మత్తులో పడకు. సరే అంటున్నా కదా. ఎవరిది ఫోను? మమ్మీ. మమ్మీ? మమ్మీయా? స్పోర్ట్స్ ఛానల్ వస్తున్నాయి. అది వదిలే, మందులోకి స్టఫ్ చేస్తా. నేను మందు బంద్ చేసాగా. నీలో దేవదాస్ చచ్చిపోయాడా? కుళ్ళు చూకులు ఆపి ఇవి చూడు. కాఫీ. హే థ్యాంక్స్.
అబ్బా, రాత్రంతా నువ్వు చేసిన పనికి ఒళ్ళంతా నొప్పిగా ఉంది. అంబచ్చా, నువ్వే గానీ ఒక మొన్న నువ్వు పెద్ద దొంగవి, మీదంతా దొంగల ఫ్యామిలీ. అబ్బచ్చా, మీ ఫ్యామిలీ ఏమైనా తక్కువదా? పెద్ద బేవకు ఫ్యామిలీ, పైసలకు గతి లేదు కానీ పెద్ద బిల్గేట్స్లో ఫోజు కొడతాడు మీ అయ్యా. ఆహా, మీ నాన్న ఏమైనా తక్కువనా? లంచం తీసుకుంటూ దొరికిపోయి స్టేట్ అంతా ఫేమస్ అయ్యాడు. మా నాన్న గురించి ఇంకొక మాట మాట్లాడితే అస్సలు బాగుండదు చెప్తున్నా. మాట్లాడిన దాంట్లో తప్పే ఉంది? నిజమేగా చెప్పింది. మీ అమ్మ నాన్న ముగిడితే ఎలా మాట్లాడాలో సంస్కారం నేర్పించలేదా? కంట్రోల్ యువర్ టంగ్. ఆ మాటకు వస్తే నీకన్నా మా అమ్మ నాన్న మీద నాకు ప్రేమ ఎక్కువ. నాకు తెలియదు, ఏం చేసుకుంటావో చేసుకో. నా పైసలు నా పడాయి. షేర్ మార్కెట్లో పెడితే ఏంది, దేంట్లో పెడితే ఏంది? అయ్యో, మీరు వచ్చేసారా? ఎంతసేపు అయింది వచ్చి? సరే, ఫ్రెష్ అప్ అయ్యండి, వడ్డిస్తాను. నాకున్న ప్రాబ్లమ్ని కీర్తి తీర్చగలుగుతుంది. ఒకసారి ఎక్కడికి? ఒకసారి కూర్చో. అరే, నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఏంటది? అబ్బా, ఇదంతా పక్కన పెట్టు, నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. సరే, ఏంటో చెప్పండి. బాగా ప్రాఫిట్స్ వస్తాయని షేర్ మార్కెట్లో అప్పు చేసి ఇన్వెస్ట్ చేశాను. ఓకే. ఇప్పుడు ఆ షేర్స్ లాస్లో ఉన్నాయి. ఈ మ్యాటర్ అప్లోడ్ తెలిసి పొద్దున్న వరకు చేసి డబ్బు తీర్చకపోతే బాగుండదని వార్నింగ్ ఇచ్చాడు. అదే. అయ్యో, అంత ఘోరం జరిగిపోయిందా? ఇప్పుడు ఎలా అండి? ఆయన ఇప్పటికిప్పుడు అంత మనీ కట్టమంటే ఒకసారి చెప్పకపోయారా? అదేంటంటే, మీ పుట్టింటి వారు పెట్టిన నగలు ఉన్నాయి కదా, అవును, అవి ఒక్కసారి ఇచ్చావంటే తాకట్టు పెట్టి చేసినప్పుడు మొత్తం తీర్చేస్తాను. 1 వీక్లో అవన్నీ విడిపించి నీ నగలు మళ్ళీ నీకు తెలియచేస్తాను. ప్లీజ్, నీ నగలు ఇస్తాను. అమ్మో, అవి మా పుట్టింటోళ్ళు ఇచ్చినవి, నేనెందుకు ఇస్తాను? నీ అమ్మ నీకు నీ మొగుడి ప్రాణాల కంటే నగలు కోబోయా? ఇప్పుడు చెప్తాను, మీరు నా లైఫ్లో నీ దగ్గర నుంచి 1 రూపాయి కూడా తీసుకోను. హలో లాయర్ గారు. నా పేరు మీద రాసి పేపర్లు మీ దగ్గర ఉన్నాయి కదా, వాటి మీద నాకు 5 లాక్స్ అమౌంట్ కావాలి. అర్జెంట్. రేపు మార్నింగ్ 5 వరకు. రేపు మార్నింగ్ వరకు మీకు ఏర్పాటు చేస్తా. ఓకే సార్. మీరు టెన్షన్ పడకండి. థ్యాంక్ యూ సార్. మళ్ళీ ఏదో అయి ఉంటుంది, నేను వెళ్ళి చూసొస్తానండు. వీడు మామూలుగా ఉంటేనే కరిసేస్తాడు, టెన్షన్లో ఉన్నట్టున్నాడు. చంపేస్తాడేంటి, అసలే ఒంటరి పక్షిని. అయిపోయి ప్రజెంట్ రెక్కలు మూసుకొని దాక్కుంటే బెటర్. ఆ సీరియల్ కిల్లర్ విషయంలో ఒక్క లీడ్ కూడా దొరకలేదు. అందుకే ఎస్పీ గారు ఓ ఎక్కేస్తున్నాడు పొద్దు నుంచి. మళ్ళీ చేశాడు. హలో, సోమాజీ గోడకి వెళ్ళమంటే ఎక్కడ ఉన్నావయ్యా? నేను సోమాజీ గోడలోనే ఉన్నారా? వచ్చేస్తాను సార్. త్వరగా రా. ఎస్ సార్. వీడు నాకు మొగుడు. ఇదే నరకురా బాబు, వీళ్ళు ఎప్పుడు కొట్టి చేస్తారో అని భయంతో చేస్తున్నా. ఆయన అనుకున్నా ఈమెనా? భయపడ్డావా? లేదు మేడం, అది కేసు రివర్స్లో ఉందా? డ్రై కనిపెట్టు.
మా ఆయన పడే టెన్షన్ చూస్తుంటే అస్సలు తట్టుకోలేకపోతున్నాను. ఈరోజు ఎంత టైం అయినా సరే ఈ ఫైల్స్ స్టడీ చేసి ఏదో ఒక క్లూ షూర్గా కనిపెట్టాలి. ఓకే మేడం. చాలా థ్యాంక్స్ సార్, థ్యాంక్ యూ సో మచ్. యూ మేడ్ మై డే. మీ పేమెంట్ పంపించేసాను సార్, థ్యాంక్ యూ, బై. ఏమైందండి? ఒక గుడ్ న్యూస్ ఇవ్వను నీకు, డ్రైవర్ అప్రూవ్ అయిపోయింది, 15 డేస్లో వచ్చేసింది. ఎంత మంచి న్యూస్! అయితే ఈరోజు నేను కూడా నీతో పాటు పార్టీ చేసుకుంటా. వావ్. చేసుకోవడానికి నేనెంత కష్టపడ్డానో నాకే తెలుసు. నా నమ్మకాన్ని వదిలిపెట్టకు. ఎలా ఉన్నారే మరిది గారు? ఏ చెడు అలవాట్లు లేవుగా అతనికి. సరే అక్క, అమ్మా నాన్న వాళ్ళ గురించి ఏమనుకుంటున్నారు? వాళ్ళంతా నన్ను తిడుతున్నారే. కార్తిక్ తో ఏదో ఒక రోజు నువ్వు గొడవ పడి దిక్కు లేకుండా రోడ్డును పడతావని వాళ్ళు అనుకుంటున్నారే. మనం చేసిన పని కరెక్ట్ అని మనకు అనిపిస్తే చాలు, ఎవరేమనుకున్నా నువ్వు పట్టించుకోకు, అంతేకదా. హలో, వినిపిస్తుందా? ఏమైంది, మాట్లాడవేంటి? హలో, హే, ఏం మాట్లాడవేంటి? ఏమైనా ప్రాబ్లమా? అలాంటిదేం లేదక్క. నా పైన ఒట్టేసి నిజం చెప్పు. అవునక్క, మీరిద్దరు హ్యాపీగా లేవు. నేను అదే రోజు చెప్పా, చూడు ఇప్పుడు ఎలా జరిగిందో. ఇక వాడిని నేను భరించలేనక్క, నేను వాడితో ఉండలేను. ఓసిని ఇంకమ్మా, ఇంత దానికి విడిపోతానంటావా? నేను మీ బావ అయితే రక్తాలు వచ్చినట్టు కొట్టుకొని ఒకరినొకరం బుజ్జగించుకుంటాం. ఇవన్నీ కామనే. ప్రేమ అన్నప్పుడే ఈ కోపతాపాలన్నీ ఉంటాయి. నువ్వెప్పుడు మొగుడికి ఎదురు సమాధానం చెప్పకు. సరే సరే, నన్ను బావ పిలుస్తున్నారు, నేను తర్వాత కాల్ చేస్తాను. ఇదిగోండి, ఇందులో నా మొత్తం నగలన్నీ ఉన్నాయి. వీటిని తీసుకెళ్లి తాకట్టు పెట్టుకోండి, అవసరమైతే అమ్మేసుకోండి. నా ఆస్తి అమ్మేస్తానంటే నగలు తీసుకొచ్చావు? అదే నా ప్రాణం మీదకి వస్తే అస్సలు ఒప్పుకోలేదు. అంతే నా మీద ప్రేమ నీకు? అయ్యో, అది కాదండి. ఏది కాదే, నేను చెప్పింది విను, పెట్టింది తిని పడుండు. నేను చచ్చాక నా ఆస్తి అంతా నువ్వే అనుభవించు. నేనంటే నీకు అసలు ప్రేమే లేదు. నన్ను నీ ఫ్యామిలీ పర్సన్లా ఏ రోజు కన్సిడర్ చేయలేదు. నీకెంతసేపు మీ అమ్మ, మీ నాన్న, మీ చెల్లి, నీకు అదే లోకం. నన్ను ఒక కాంట్రాక్ట్లో తెచ్చుకున్నావు. నీకు వంట వండి, బట్టలు ఉతికి, నేను ఒక సర్వెంట్లా ఉన్నాను. నీకు నీకు పడగదిలో సుఖాన్ని ఇవ్వడానికి ఒక యంత్రంలా వాడుకుంటున్నావు. ఏం మాట్లాడుతున్నావు? నువ్వే మాట్లాడుతున్నావురా. Thank you.
సారీ డార్లింగ్, కోపం వచ్చిందా? ఇంకెప్పుడు ఇలా చేయను. బేబీ, నాకు తెలుసు నువ్వు పడుకోలేదని. ఏంటా నీ బాధ? నా అంతటి నేను పడుకుంటే డ్రామాలు చేస్తున్నావు, చల్ తప్పే. నువ్వు ఎప్పటికీ మారవరా, నువ్వు పొగరబట్టిన మృగానివి. ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావు? ఫైల్స్ లో వాళ్ళు పెళ్ళైన తర్వాత ఏ అడ్రస్ లో ఉన్నారో తప్ప మిగతా అన్ని డీటెయిల్స్ ఉన్నాయి మేడం. మేడం, ఆధారాలు ఫ్రెండ్స్ నుంచి, తెలిసిన వాళ్ళ నుంచి సేకరించిన. వాళ్ళ ఫాంటబుల్లో భార్యలో భర్తను చంపేశారు. ఆ మర్డర్స్ కి సంబంధించిన భార్య భర్తల ఫోటో. ఓకే మేడం, ఇవి రాజు అండ్ షెగ్గు ఫోటోస్ మేడం. నిన్ను చంపేస్తాను. ఇవి అరవింద్ అండ్ శ్రద్ధ ఫోటోస్ మేడం. ఫైనల్ గా ప్రకాష్ అండ్ కీర్తి. సో అర్థమైందా మేడం? ఈ మూడు మర్డర్ కేసుల్లో ఫస్ట్ కామన్ పాయింట్, ముగ్గురు కొత్త పెళ్లి జంటలే. సెకండ్ కామన్ పాయింట్, ముగ్గురు ఏదో ఒక విషయంలో గొడవ పడ్డారు. ఆ తర్వాత భర్తల్ని భార్యలు చంపేశారు. భర్తల్ని చంపే
చేసిన భార్యలందరూ కనిపించకుండా పోయారు. నాలుగో కామన్ పాయింట్ ఏంటంటే ముగ్గురు భలే హాట్గా ఉన్నారు. మేడం అంటే ఇది కూడా క్లూగా ఉపయోగపడదామని వద్దంటే మూసుకు కూర్చుంటాం. మంచి పాయింటే కదా. ఈ ముగ్గురి వైఫ్స్ లో ఇటువంటి సైకలాజికల్ ఫిక్షన్ ఎందుకు వచ్చింది? ఇప్పుడు ఈ ఫైల్స్ ని పక్కన పెట్టి ఇన్వెస్టిగేట్ చేయాలి. వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి మనం వెళ్ళేసి అసలు ఏ ఇంట్లో ఉండేవాళ్ళో తెలుసుకోవాలి. అవును మేడం, కనిపెట్టేద్దాం. ఏ ఆగే, సరే వస్తున్నా ఆగు, వచ్చేస్తున్నా అన్న. అమీర్పీడి వస్తావా? ఆ మేడం వస్తా, కూర్చోండి. కనిపిస్తలేమా? అలాగే ఉంటాం. పోలీస్ స్టేషన్. ఇక్కడెవరో ఒక అమ్మాయిని అనుమానాస్పదంగా ఆటోలో తీసుకెళ్తున్నారండి. అవునా? నేను ఆ సరౌండింగ్స్ లోనే ఉన్నా. ఐల్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. పెళ్ళైన తర్వాత మీ బ్రదర్ ఎక్కడ ఉండేవాడు? అది మా తమ్ముడు వేరే క్యాస్ట్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు సార్. మేము ఒప్పుకోలేదని ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు సార్. అప్పటి నుంచి ఎక్కడ ఉన్నాడో తెలియదు. ఇంకెప్పుడు వాడు కలవలేదు, నేను వాడిని కలవలేదు. అంతే సార్ మాకు తెలిసింది. రాజు వాళ్ళ ఫాదర్. రాజు మరణం తర్వాత బాగా డిస్టర్బై మతిస్థిమితం కోల్పోయారు మేడం. అప్పటి నుంచి తనని నేనే చూసుకుంటున్నాను మేడం. రాజుకి వాళ్ళ నాన్న తప్ప ఏం తెలియదు మేడం. రాజు గురించి మొత్తం తనకే తెలుసు మేడం. ఓ నానా, అర్థం పెడతా. అంటే ఇప్పుడు ఏం చెప్పలేడా? చెప్పలేడు సార్. ఓకే మేడం. అర్థం మనకేం ఎంట్లో ఉండాలి. రంగనాథం గారు, రంగనాథం గారు చూడడానికి సౌండ్ ఇంజనీర్ లా ఉన్నారు. కొంచెం గట్టిగా అర్థం. రంగనాథం గారు, మీరా? మేడం రండి రండి. అయ్యో మీరు వచ్చారేంటి మేడం? కబురం తే నేనే వచ్చేవాడిని కదా. మీ అమ్మాయి గురించి
కొన్ని విషయాలు నేను తెలుసుకోవాలి. పెళ్ళైన తర్వాత మీ కూతురు వాళ్ళు ఏ అడ్రస్ లో ఉండేవాళ్ళు చెప్పగలరు? ఒక్క నిమిషం మేడం. టీ కాఫీలు తత్తాడేంటి? ఒకప్పుడు బాబా బతికినట్టున్నాడు, ఈ కేసు కోసం పెట్టి పెట్టి ఇంట్లో వస్తువుల కంటే బూజులు ఎక్కువ కనపడుతున్నాయి. సో సాడ్. పోలీసు వాళ్ళు వివరాలు అడుగుతారని అన్ని ఇందులో రాసి ఉంచాను మేడం. మీ కూతురు గురించి మేము ఇన్వెస్టిగేషన్ స్టార్ట్. అలాగా అమ్మా, దండాలమ్మా. త్వరలోనే మీ కూతురు జాడు తెలుసు. ఎలాగైనా మా కూతుర్ని వెతికి పెట్టండి మేడం. కంగారు పడకండి. అలాగే మేడం. గాఢంగా పరిశోధించాలి. మేడం, టూలెట్ బోర్డు. ఏంటి మేడం, తాళం కూడా వేసినట్టుంది. ఇప్పుడు ఎవరిని అడగాలి? పక్క వాళ్ళని అడిగితే? మేడం, వాచ్మెన్. సరే పదా. ఈ ఇంట్లో వాళ్ళేరి? రెండు నెలల నుంచి ఎవరు రాకపోయేసరికి ఓనర్ టూలెట్ బోర్డు పెట్టమన్నాడు మేడం. మీరు పోలీసులా మేడం? ఓకే. ఇంటి ఓనర్ ఎక్కడ ఉంటాడు? శ్రీనగర్ కాలనీలో మేడం. ఈ ఫోటోలో ఉన్న వాళ్ళే ఈ ఇంట్లో ఉండేవాళ్ళ చెప్పండి. వీళ్ళు ఇక్కడే ఉండేవాళ్ళ? అవును మేడం, ఇక్కడే ఉండేవాళ్ళు. వీళ్ళే రెండు నెలల నుంచి రావట్లేదు ఇంటికి. సారీ మేడం, సారీ. కాదమ్మా, ఇది మంచి. సారీ మేడం. ఇట్స్ ఓకే. బాయ్. సరే అయితే బాయ్. బా, ఫైల్స్ కొత్త కొనాలి మేడం, ట్రిప్ ఉండట్లే. వెయిట్. చంపవే, దా చంపే. అవును మేడం, ఇక్కడే ఉండేవాళ్ళు. వీళ్ళే రెండు నెలల నుంచి రావట్లేదు ఇంటికి. ఐ చాక్లెట్ అక్క. నిన్ను వదలను రా, నేను చంపేస్తాను. చూశాడు ఇందాక పాప ఎవరి ఫోటో చూసి చాక్లెట్ అక్క అంది? అదే రెండో మర్డర్ చేసిన కీర్తి ఫోటో చూసింది. కానీ మనం శృతి ఇంటికి వచ్చి ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం కదా. పాయింట్ మేడం. ఇందాక ఎక్క పేరు ఏంటన్నా? ఈమె కీర్తి అక్క, నేను చాక్లెట్ అక్క అని పిలుస్తాను. చాక్లెట్ అక్క, ఈ అక్క ఎలా తెలుసు నీకు? ఈ అక్క వాళ్ళు పక్కింట్లోనే ఉండేవారు, రోజు నాకు చాక్లెట్లు ఇచ్చేది. మాకు తెలియదు సార్, అప్పటికి మేము వాచ్మెన్ డ్యూటీలోకి రాలేదు. మోటార్లు జరిగిన ఆ మూడు జంటలు ఇంట్లోనే ఉండేవాళ్ళనుకుంటా. ఈ ఇంటి ఓనర్కి ఆ మోడర్లకి ఏదో లింక్ ఉందిరా? నాకు కూడా ఓనర్ మీదే కొడుతుంది మేడం.
పేరు కాళీ అంట. చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. ఎలాగుంటాడో ఏంటో, అసలు పేరు ఖాళీ అంట. గన్నుంది కదరా, అది ముందుకు వెనక్కి లాగేటప్పుడు కాడు ఏం చేస్తాడో. ఆగండి, ఇన్సిడెంట్ గా ఏదో పట్టుకోవాలి. పదండి మేడం, తేడా జరగని కాలు మీద ఎత్తేస్తాను, మీరు మొహం మీద గుద్దండి. నేనే. కాలియా, ఏం కావాలండి? మీతో కొంచెం మాట్లాడాలి, లోపలికి రావచ్చు? సరే రండి. ఎంత ప్లాన్ వేసాను, కూర్చోండి. మీ ఇంట్లో ఇంకా ఎవరెవరు ఉంటారు? నేనొక్కదాన్ని, ఇంకెవరూ ఉండరు. ఉన్న ఒక్కగానొక్క కూతురు నా మీద కోపంతో నన్ను వదిలి వెళ్ళిపోయిందమ్మా. లేచిపోయిందా? వాళ్ళు వేరే దగ్గరున్నారా? ఆహా, లేదమ్మా, నా కూతురు అల్లుడు కలిసి ఫారన్ వెళ్ళాలనుకుందమ్మా. దానికోసం డబ్బులు అడిగితే వాళ్ళని వదిలి ఉండటం ఇష్టం లేక ఇస్తే దూరంగా వెళ్ళిపోతారని ఇవ్వలేదు. ఇక్కడే కొద్ది దూరంలో మా ఫామ్ హౌస్కెళ్ళి నీ పట్టించుకుని ఆత్మహత్య చేసుకుని చనిపోయారమ్మా. అప్పటి నుంచి నాలో నేను కుమిలిపోయి రోజు బాధపడుతూనే ఉన్నానమ్మా. అవును, ఒక 6 నెలల క్రితం వీళ్ళు మా ఇంట్లో ఉండేవాళ్ళు. అదేంటోనమ్మా, ఎవరొచ్చినా చెప్పకుండా ఎక్కడికో వెళ్ళిపోయేవాళ్ళు. వాళ్ళ కోసం ఎదురు చూసి ఒక 2 నెలలు ఆగి వాచ్మెన్ టూలెట్ బోర్డు పెట్టమనేదాన్ని, ఇంకొకరికి రెంట్కి ఇచ్చేదాన్ని. అందరూ ఇలాగే చేసేవాళ్ళమ్మా, నాకేం అర్థమయ్యేది కాదు. అంటే మీరు కొత్తగా పెళ్ళైన జంటలకు మాత్రం వెళ్ళిస్తారా? అదేం కాదమ్మా, వాళ్లల్లో నా అల్లుణ్ణి కూతుర్ని చూసుకున్నట్టుంటుందని కొత్త జంటగా ఇచ్చేదాన్ని. వచ్చేప్పుడు టూలెట్ బోర్డు చూశాను, కొత్త వాళ్ళు వచ్చారా? వచ్చారమ్మా, 6 రోజుల క్రితమే పెళ్ళైందంట, అడ్వాన్స్ ఇచ్చి వెళ్ళారు. మేడం, టైం 9 అవుతుంది, డిన్నర్ టైం. ఒక బిర్యానీ తినేసి ఇంటికి వెళ్ళిపోదాం, అంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం. ఎప్పుడు నీకు తిండుకోలేనా? పనేంత వరకు ఏమీ లేదు మేడం. అయ్య బాబోయ్, ఈ కేసేమో కానీ దొక్కలా ఉండి బక్కలా అయిపోయేటట్టు. ఈసారి వచ్చినప్పుడు క్యారెట్ తెచ్చుకో. మేడం, ఏమైంది మేడం? ఇప్పుడు చనిపోయిన ఆ ముగ్గురు జంటలు ఆ ఇంట్లోనే ఉండేవాళ్ళని కన్ఫర్మ్ అయిపోయింది. సో రేపటి నుంచి ఆ కొత్త జంట మీద మన నిఘా ఉంచాలి. ఓకే మేడం, కానీ ఫుడ్కు డబ్బులు ఇవ్వండి, రోజు ఇలా అంటే కొంచెం కష్టం.
చెప్పు. సిసి కెమెరాస్ అని పనిచేస్తున్నాయా? పనిచేస్తున్నాయి. వాళ్ళు వచ్చేసారా? వస్తారు మేడం. నేను సిసి కెమెరాలో బయట ఏం జరుగుతుందో చూస్తూ ఉంటాను, నువ్వు లోపల ఏం జరుగుతుందో చూడు, జాగ్రత్తగా ఉండు. ఓకే ఓకే ఓకే, డన్ డన్. ఎప్పటికప్పుడు నువ్వు నాకు అప్డేట్ చేస్తూ ఉండు. షీలా మేడం, మేడం మళ్ళీ కాల్ చేస్తాను. ఓకే. షీలా మై డార్లింగ్, ఒకసారి షీలా. బాడీలో కూడా పెద్ద మ్యాటర్ లేనట్టున్నాయ. ఒక్కసారి వెళ్ళరా. ఏంటి షీలా, ఇటు చూడు ఒకసారి, ఇటు చూడు. ఇది ఇక్కడ ఏంటంటే మిస్ మ్యాచ్ షీలా. అంతా బాగానే ఉందిలే మేడం. అవునా? ఈసారి మీరు ఇక్కడికి పంపించినప్పుడు విత్ యువర్ పర్మిషన్ నా గర్ల్ ఫ్రెండ్ కూడా తెచ్చుకుంటాను మేడం. ఒరేయ్, వీళ్ళు రొమాన్స్ చూసి తట్టుకోలేకపోతున్నాం బాబాయ్. ఒరేయ్, నిన్ను నేను బయటకి నుంచి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే బాగోదు. సారీ, పోయి పని చూసుకో. అంటే నా ఉద్దేశం ఓకే. ఇడియట్. తదుపరి రేపు చూద్దాం.
అబ్జర్వ్ చేస్తున్నా అబ్జర్వ్ చేస్తున్నా. మేడం ఏరా నిద్రపోయావా? ఇక్కడ జరుగుతున్న సీన్లు చూస్తుంటే నేను కావాలని నిద్రపోయినా నిద్ర రాదు మేడం. జాగ్రత్త. ఓకే మేడం. పబ్జి ఈ బ్యాచ్ మాత్రం అర్ధరాత్రిలో లేచుంటారు. అవును, ఇప్పుడు టైం ఎంత అయింది అనుకుంటున్నావు? హెల్త్ గురించి కేర్ తీసుకోవాలి కదా. గో పడుకో, ల్యాప్టాప్ అక్కడ పెట్టి పొద్దున్న చూసుకో. గేమ్ ఏంటి చెప్పు నాకు, ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్? అసలు ఏం జరుగుతుంది? ఎవరి అమ్మాయిలంతా? నీ దీస్ ఆర్ ఆల్ బిఫోర్ మ్యారేజ్ రా. వై డిడ్ యు డూ దిస్? వై డిడ్ యు టెల్ మీ బిఫోర్? ఇప్పుడు దగ్గర చెప్తున్నాను ఇవన్నీ. ఏంటి ఎవరి ఫోటోలు ఇవన్నీ? ఇన్ని రోజులు చూడలేదు, ఇప్పుడు చూస్తున్నా. చెప్పేసి ఉంటాడు. సో సాడ్. తప్పు అర్థం చేసుకుంటుంది. అబ్బాబ్బా, ఒక్కసారి సునామో చెల్లినట్టయింది. నాలో ఏంటి తుఫాన్ రిగింది. రెండు పనిచేయట్లేదండి. షిట్, వాట్ హ్యాపెన్డ్? Thank you.
ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. How are you feeling now? Suddenly, idru godavadukunnaru madam. Okarukokaru oddanukunnaru. Urgent ga naku pass kosthe ala pakkakella. Suddenly evaro vachi nannu kottaru. Appudu nenu kallu teravalapoyanu. Kindu padipoyanu. Tarvata em jarigindo naku teliyaledu. Okay. Laptop lo CC footage chupinchi. Okay madam. మేడం ఇదిగోండి, ఇది నేనే మేడం. కొద్దిగా రివర్స్ అండ్ పాస్ ఇట్. నువ్వు కార్నర్ లో ఉండడం వల్ల జస్ట్ వాడి హ్యాండ్ మాత్రమే కనిపిస్తుంది. ఐ థింక్ అక్కడ ఉన్నది ఒక్కరు కాదు ఇద్దరు, ఎందుకంటే నిన్ను కొట్టిన 5 సెకండ్స్ కెమెరా ఆఫ్ అయింది. అంటే ఖచ్చితంగా ఆ రెండో వ్యక్తి కెమెరాని డామేజ్ చేసి ఉండాలి. వేరే కెమెరా చెక్ చేయి. ఏ ఫస్ట్ ఫస్ట్ కొంచెం రివర్స్ అలా కొంచెం. ఏది చూడండి. సడన్ గా ఆన్ అయ్యాయి. ఇందాక పాస్ అయిన కార్ లైట్స్ ఏవి అంటే హంతకులు ఏ కార్లోనే ఎస్కేప్ అయి అంటారు. నా అనుమానం నిజమైతే ఆ కొత్త జంటని కూడా వీళ్ళిద్దరే కిడ్నాప్ చేసుంటారు. ఈ కార్ ఎక్కడో చూసినట్టుంది మేడం. ఎస్, ఈ కార్ ఆ రోజు మర్డర్ హౌస్ ముందు, అంటే ఆ రోజు జరిగిన కార్ యాక్సిడెంట్, ఆ తర్వాత వాళ్ళ ఇంట్లో జరిగిన ఇన్సిడెంట్. దీన్ని బట్టి చూస్తే అవి ఖచ్చితంగా మన మీద జరిగిన మర్డర్ అటెంప్ట్స్. ఆ కార్ నెంబర్ నీకు ఏమి గుర్తుందా? ఫోటో తీశాను మేడం, చూడండి. ఏది చూడండి. ఆధారంగా డీటెయిల్స్ తీసుకొని ట్రేస్ చేసి ఓనర్ ఎవరో ఫర్దర్గా ఈ కేసుని నేను ఇన్వెస్టిగేట్ చేస్తా. మేడం నేను కూడా వస్తా. నువ్వు ఇక్కడే ఉండి రెస్ట్ తీసుకో. హలో చెప్పండి. AP111 రెడ్ కలర్ కార్, అది మీదేనా అండి? అవును నాదే. ఆగస్ట్ 21 రోజు ఆ కార్ ఎవరు డ్రైవ్ చేశారు? నాకు డ్రైవర్ ఉన్నాడు. ఓకే,
ఇంటి దగ్గర దింపేసి వెహికల్ వాడే తీసుకెళ్ళాడు. ఆ డ్రైవర్ పేరు రతన్ సింగ్ అండి. మందు తాగి డ్రైవ్ చేస్తున్నాడు. ఏ మేడం? ఆ డ్రైవర్ అడ్రస్ నా దగ్గర ఉంది, నాకు మెసేజ్ చేయండి. కొట్టింది.
తల్లి చంపింది భార్యలు కాదు. ఇదంతా కూడా ఎవరో సీరియల్ కిల్లర్స్ చేస్తున్న పనిలా ఉంది. కానీ వాళ్ళు ఎంతమంది ఉన్నారనేది ఇంకా అంత చిక్కట్లేదు. అదే ఇంట్లోకి శ్రుతక్క వాళ్ళు వచ్చారు. సడన్ గా ఇద్దరు గొడవాడుకున్నారు మేడం. శ్రీనగర్ కాలనీలో మేడం. నాకు కూడా ఓనర్ మీదే కొడుతుంది మేడం. పేరు ఖాళీ అంట. అదేంటోనమ్మా, ఎవరొచ్చినా చెప్పకుండా ఎక్కడికో వెళ్లిపోయేవాళ్ళు. ఇక్కడే దగ్గరలో ఉన్న మా ఫామ్ హౌస్ కెళ్ళి నిప్పట్టించుకుని చనిపోయారమ్మా. ఆ ఓనర్ చెప్పినట్టు 2 కిలోమీటర్స్ దూరంలో ఉన్న వాళ్ళ ఫామ్ హౌస్ కు వెళ్ళి చూద్దాం. నేను చెప్తాను పోనీ. Go, go, go.
ఆ తాడుతో దండి కట్టేయండి. పట్టుకో పట్టుకో దండి గట్టిగా. కాలి కూతురు వే కదా, ఇలా అవుతావని ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. అసలు నీకేమైందని నువ్వు ఇలా అయ్యావు? నిన్ను మీరందరూ కలిసే నన్ను ఇలా చేశారు. ఈ సొసైటీ వల్లే నేను ఈరోజు లూనీగా మారాను. లూనీ అంటే? లూనీ అనేది సైకోలందరి గురించి నేను క్రియేట్ చేసిన గ్రూప్. ఈ సమాజంలో మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఏదో ఒక బలహీనత వల్ల సీరియల్ కిల్లర్స్ గా మారుతారు. ఇలా ఎందరో లూనీస్ చేసేవన్నీ చేసుకుంటూ అమాయకుల్లా జనాల మధ్యలో తిరిగేస్తుంటారు. ఈ గ్రూప్ ద్వారా మా కిల్లర్స్ గ్యాంగ్ ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటారు. అందరూ ఒకటై వాళ్ళ కోరికల్ని పగల్ని తీర్చుకుంటారు. నా పగ ఏంటంటే ఈరోజు అర్జున్ బర్త్డే, నేను ఎలా మర్చిపోయాను. ఐ హావ్ టు కాల్. వద్దు, కాల్ ఎందుకు, డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళి సర్ప్రైజ్ ఇస్తాను. అలా ఆశగా వెళ్ళిన నాకు జీవితంలో ఎంతో నిరాశ పడే సంఘటన ఎదురైంది. నా భర్తని అమ్మాయితో అలా చూసి తట్టుకోలేకపోయాను. గట్టిగా కౌగిలించుకొని ముద్దు ముచ్చట్లు పెట్టుకుంటున్నారు, ఎవరిది? ఓ, ఆ అమ్మాయా? తను మా ఆఫీస్ లో కొలీగ్. ఏదో చిన్న ప్రాబ్లం ఉందంటే హెల్ప్ చేశాను. దగ్గర తీసుకున్నావు, హక్ చేసుకున్నావు, ప్రేమగా మాట్లాడుతున్నావు, ఇదంతా హెల్పింగ్ చేస్తున్నట్ట? కూల్ 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 చిల్ చిల్. హే బేబీ, నువ్వు నా ప్రాణం కంటే ఎక్కువరా. అలాంటిది నేను వేరే అమ్మాయితో ఎలా ఊహించుకుంటావు? హే బేబీ, ప్లీజ్ ట్రస్ట్ మీ. నువ్వు నిజమే చెప్తున్నావు కదా? అలాంటిది ఏమి లేదురా. ఇలా ఇప్పుడు కాదు కదా. అప్పుడే అర్థమైంది మా కాళ్ళ మాటలు ఎప్పుడు అబద్ధాలేనని. ప్లీజ్ హెల్ప్ చేయి నాకు, ప్లీజ్. ఒకవేళ నువ్వు నాకు హెల్ప్ చేయకపోతే చచ్చిపోతాను. ఏ ఊరుకో, నేను హెల్ప్ చేస్తాలే. నిజంగానా? నిజంగానే. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. నీకు నేనున్నా. థ్యాంక్ యూ. ఓ షిట్, ఇంకా వంట చేయలేదా? ఆకలిస్తుంది. ఆల్రెడీ డిన్నర్ రెడీగానే ఉంది. అవునా? అయితే నాకు వడ్డించేసి, నేను ఫ్రెష్ అయ్యి వస్తా. చాలా టేస్టీగా చేసావు. నిజంగా టేస్టీగా ఉందా? చెప్పాను కదా చాలా బాగుందని. అమ్మాయి కూడా చాలా బాగుంది. మళ్ళీ వాళ్ళు కలిసావు కదా, ఏమైంది? ఈరోజు కూడా అబద్ధం చెప్తావా? లేదు, నువ్వు చూసింది నిజమే. అమ్మాయి ఈరోజు కూడా వచ్చింది, తను నా హెల్ప్ అడిగింది. అయినా నేను హెల్ప్ చేస్తే తప్పేంటి?
నేను మాత్రం ఆ అమ్మాయికి హెల్ప్ చేస్తా. నువ్వు ఫీల్ అవ్వు, ఇంకేమన్నావు? ఎన్నిసార్లు చెప్పాను నా మాట వినమని, కానీ నువ్వు నా మాట అస్సలు వినలేవు. చూసావా ఇప్పుడేమైందో? నా మాట వినకపోతే నాకు పిచ్చి అవుతుంది. హలో. హే అర్జున్, ఎక్కడున్నావు? నీకోసమే వెయిట్ చేస్తున్నాను, త్వరగా వచ్చేసేయ్. నేను అర్జున్ వైఫ్. ఓ మీరా? మీరేదో మా గురించి మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటున్నారండి. ఈ విషయం డైరెక్ట్గా వచ్చి మీతో మాట్లాడదాం అనుకున్నాను. అయితే డైరెక్ట్గానే వచ్చి మాట్లాడండి. సరే అండి, వస్తున్నాను. దృష్టిలో నేను చనిపోయినట్టు సృష్టించి ఈ ఇంటికి రెంట్కి వచ్చిన భార్యాభర్తలు గొడవ పడితే నా భర్తే నాకు గుర్తొచ్చి వాళ్ళ భర్తల్ని చంపేసేదాన్ని, వాళ్ళ భార్యల్ని నాలాగే నూనెలాగా మారమని అడిగేదాన్ని. కానీ ఎవ్వరూ ఒప్పుకోలేదు, అందుకే అందరినీ చంపేశాను. ఆఖరికి వీళ్ళు గొడవ పడ్డారు, అందుకే కిడ్నాప్ చేసి నా ఫామ్ హౌస్ లో పడేశాను. మాలు ఎవరు దొరకకుండా చేయడానికి పోలీసుల్లో కూడా ఓ లూని ఉన్నాడు. మా లూనిలుండగా ఎవ్వరూ మమ్మల్ని ఎప్పుడూ కనిపెట్టలేరు. నువ్వు అనుకుంటున్నట్టు నీ భర్త అసలు తప్పే చేయలేదా? నువ్వే అనవసరంగా తనని అనుమానించావు, అన్యాయంగా అతన్ని చంపేశావు. నీలాంటి దాన్ని బతకనిస్తే ఈ లోకాన్ని రాక్షస లోకం చేసేస్తావు. నువ్వు బతకడానికి వీళ్ళేదా? నిన్ను బతకనివ్వనా? చెప్పు, నీ బతుకు ఎవరున్నారు? Hey!
ఇంపార్టెంట్ ఫైల్స్ ఇవి, బీ కేర్ఫుల్. ఓకే మేడం. మేడం ఇవన్నీ ఓకే, కానీ మీ ఇన్వెస్టిగేషన్లో పట్టుకున్న సీరియల్ కిల్లర్కి ఒక కరప్టెడ్ పోలీస్ ఆఫీసర్తో సంబంధం ఉందన్నారు. ఎవరా పోలీస్ ఆఫీసర్? నేను కదా ఫస్ట్. ఇప్పుడేంటి మీరంతా ఇంగిల్ చేసిన దాన్ని నేను టచ్ చేయాలా? డిపార్ట్మెంట్లో ఉన్న లూని నా భర్తే అని నాకు తెలిసిపోయింది. నా నెక్స్ట్ టార్గెట్ నా భర్తని చంపేయడమే. మృగాలు రాక్షసులు రక్తం తాగే పిశాచులు, క్రూర మృగాలు రాక్షసులు రక్తం తాగే పిశాచులు, మనుషులు కారు వీరందరూ మదమెక్కిన నర భక్షకులు, కళ్ళు ముసుకుపోయిన కమాందులు కాల రాత్రిలా కమ్మారు. ఈ ఎల్లు గాలేరా లోనిలో
డిటెక్టివ్ సత్యభామ వెటాడి వెటాడి తరుముతోంది. డిటెక్టివ్ సత్యభామ అమోరై వీరి తల్ల నరుకుతోంది. డిటెక్టివ్ సత్యభామ పిట్టల్ల కాల్చి కాల్చి చంపుతోంది. డిటెక్టివ్ సత్యభామ వీలు నీల చరిత్ర మాపుతోంది.